క్యాంపింగ్ ఎలాంటి ప్లేస్ చేసిందంటే ఎవర్ నంబర్ కూడా నమ్మలేరు చూడండి ఎట్లాంటి ప్లేస్ ఉందో పక్కనే రివర్ పైన మంచి కొండలు అండ్ వన్ మోర్ థింగ్ ఐ మిస్సింగ్ స్టిల్ ఐ వెరింగ్ ఇంకా జెండా వేసుకొని ఉన్నా నేను తీయలేదు సాయంత్రం ఆర్ అవుతుంది చూస్తారు కదా నేను ఇంకా కాశ్మీర్లో ఉన్న జెండా చూడట్లే గుర్తుంది సైకిల్ ఇట్లా పెట్టినా కావాల్చుకొని అండ్ మౌంటైన్ ఉంది గైస్ మొత్తం మౌంటైన్ ఉంది వెనకాల ఈరోజు నైట్ రివర్ సైడ్ కుకింగ్ అవుతుంది స్పెషల్ చికెన్ అన్నమాట నేషనల్ హైవే అంట దీని అమ్మ దీన్ని ఎవడన్నా నేషనల్ హైవే అంటారు ఎవడన్నా చీ 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 ఇల్లు ఇట్లున్నందుకే ఇట్లా డెవలప్మెంట్ లేదు వీళ్ళ వాళ్ళని డెవలప్మెంట్ అనేది వేస్ట్ కదా ఎట్టుంది చూడు సన్న గింత సన్న రోడ్ల అక్కడి నుంచి చుట్టుకుని వెళ్ళి కేరళలో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉండే ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఇట్లుంటే చాలా కష్టమవుతుంది రావడానికి పోవడానికి ఏమంటాం ఇక ఏమున్నది అసలు ఇల్లు అసలు ఈ రోడ్ అసలుకి నాకైతే మస్త్ అనిపిస్తే ఇంకా ఇంత ముందుకు రోడ్ అయితే చాలా బాగుండేది కానీ ఆడ మొత్తం నా ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక తీయలేదు కానీ మొత్తం గ్రీనరీతో కమ్ముకొని పోయింది అదంతా నాకు అక్కడ సైడ్ కొండలు చూడు అల్టిమేట్ లొకేషన్ సర్వీస్ వా కేరళ కూడా కనిపించలేదు నాకు ఇంత అందంగా కానీ ఇంత ఫుల్ గ్రీనరీ ఫుల్ కమ్మేసుకొని పోయింది అసలు ఇంత బాగుంది అసలు అసలు ఎంత బాగుంది లొకేషన్ అసలుకి చూడు అసలు ఇది అబ్బా నాకైతే ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఈ చెట్లు ఇవన్నీ ఇది పడుతుంది చూడు ఇది ఇది ఊకే పడుతుంది ఇది ఏంటంటే ఈ చెట్టు మీద ఎడికెళ్ళి పడుతుంది అక్కడ సైడ్ ఉన్నట్టుది దాంట్లో బ్యాట్ తయారు చేస్తారు క్రికెట్ బ్యాట్స్ ఉంటాయి కదా దాంట్లో తయారు చేస్తారు సో ఇంత బాగుంది అసలుకి అబ్బా చూసి కదా ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ కింద మొత్తం రివర్ ఉంది కదా వాటర్ అయితే ఒక రేంజ్లో కొట్టుకొని పోతుంది అది వాటర్ వా రీచ్ అయింది ఎంత బాగుంది అసలు సీన్ అసలుకి చూడది లే లదాఖ్ 395 కార్గిల్ 169 రాస్ 1 సోనామార్గ్ ఈరోజు అంతే 50 కిలోమీటర్స్ ఇప్పుడు నేను పలంగానే విలేజ్ దాటినా పలంగానే విలేజ్ దాటంగానే తగ్గిపోయారు చాలా వరకు తగ్గిపోయారు నెగిటివ్గాలు తీ 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 జెండ తీ జెండ తీ జెండ తీ జెండ తీ జెండ తీ అనే కొడుకు చాలా వరకు తగ్గిపోయారు అక్కడ ఒక బార్డర్ ఉంది చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్ దాకా జెండ తీ జెండ తీ అని పానం తిన్నారు కొడుకులు ఇక్కడ తక్కువైపోయారు కొంచెం అన్నం తినుండే అదే చెక్ పోస్ట్ కాడ అన్నం తిని ఆడికించి స్టార్ట్ చేసిన ఇక చాలామంది అడుగుతారు ఇక్కడ నుంచి అనగానే
హైదరాబాద్ నుంచి అనగానే ఓకే 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 గుడ్ కంగ్రాచులేషన్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పుకుంటూ అవుతారు గుడ్ థింగ్ థ్యాంక్ గాడ్ ముందర చూడండి ఎంత బాగుంది అసలు మొత్తం మంచుకుండాలే స్టార్ట్ అయిన ముందర నైస్ వ్యూ కదా ఎట్లా ఉంది అసలుకి వా అల్టిమేట్ లొకేషన్ ఉంది కదా ఏం సీన్ ఉందా ముందల అసలుకి సూపర్ ఉంది అసలు తగ్గిపోయారు నెగిటివ్గా లేని పేరు ఇప్పటికీ చాలా అసలు వస్తుంటే 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 ఇంకా తగ్గిపోతారు ఇంకా ముందల సంగతి తెలియదు కానీ ఉండొచ్చు అనే అనుకుంటున్నాను నేను కానీ నెగిటివ్గా అయితే ఉండొచ్చు నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే తగ్గిపోయారు కానీ ఏమో చెప్పలేను ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను అంతే సో చూస్తారు కదా నేను ఇంకా కాశ్మీర్లో ఉన్న జెండా చూడ ఎట్లా గుర్తుంది సైకిల్ ఇట్లా పెట్టినా కావాల్చుకొని అక్కడ మౌంటైన్ ఉంది కదా మొత్తం మౌంటైన్ ఉంది వెనకాల చూడరు ఎట్లా ఉన్నది అట్లనే పెట్టి ఇగో చూడండి ఎట్లా ఉన్నది అట్లనే ఎగురుతా ఉన్న జెండా కాశ్మీర్లోనే ఉన్నది ఇంకా దాటలేదు ఇంకా 40 కిలోమీటర్లు ఉన్నది ఇంకా నెగిటివ్ కలిగి తగ్గలేదు తగ్గుతు అంటే తగ్గరు కానీ ఏమో మరి కనబడితే కార్లలో పోతే పోతే అనుకుంటా అనుకుంటా పోతారు కానీ ముందర నిలబడైతే వాడు అంటలేడు సో అది మ్యాటర్ ఇగో సరే ఏం సీన్ ఉందా ముందర చూడండి అల్టిమేట్ ఉందా సార్ అమేజింగ్ సార్ పరంపిస్తుంది సార్ ఏమో అర్థమైతే లేదు ఈరోజు సోనమర్గ్ దాకా వెళ్ళిపోదామంటే అసలు అయితేనే లేదు మొత్తం ఆల్మోస్ట్ ఈరోజు వెళ్ళిపోతే ఫ్లాట్ రోడ్ ఉంటుందని చెప్పారు అందరూ సగం దూరం వచ్చినాక మొత్తం అప్ అండ్ డౌన్స్ వచ్చేసినాయి అదేదో విలేజ్ వచ్చింది ఆ టర్నింగ్ ఆ బ్రిడ్జ్ ఉండగా పెద్దది ఆ బ్రిడ్జ్ దాకా వచ్చిన ఆడికించి రాగానే మొత్తం ఆడికించి స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ ఈ మొత్తం విలేజ్లు ఉన్నాయి దరిద్ర ఊర్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు తప్పన బీకార్ స్టేట్ ఇది తొందర వెళ్ళిపోదామని అక్కడ అనుకుంటే నేను తొందర రీచ్ అవుతలేము ఏం సమాధి చేసలేదు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వెళ్ళిపోవడానికి కానీ చూడడం వల్ల ఈ మంచు కొండలు చూసుకుంటే వచ్చేలా టైంపాస్ అవుతుంది కానీ తొందర వెళ్ళిపోవాలనిపిస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఐ మిస్సింగ్ స్టిల్ ఐ వెరింగ్ ఇంకా జెండా వేసుకొని ఉన్నా నేను తీయలేదు సాయంత్రం 6 అవుతుంది తీయలేదు ఎవరికి భయపడలే ఎవరికి ఏం చేయలే మ్యాటర్ ఏందనేది నైట్ లాస్ట్కి చెప్తాను ఏమన్నా లుక్ ఉందా అసలుకి ఇది పోతున్న కొద్ది ఇంకా ఇంకా మంచి దీని అందం పెరుగుతున్నది ఏమన్నా వస్తుంది అసలు దీనికి సీన్ ఉంది చూడ అసలుకి మొత్తం చెట్టు మొట్టు క్లోజ్ అయిపోయింది అసలు అసలు ఏం లేదు అసలు ఛాన్సే లేదు చుట్టుముట్టు కొండలే నా మధ్యలో ఉన్నా సో చూస్తున్నారు కదా ఈరోజు క్యాంపింగ్ ఎలాంటి ప్లేస్ చేసిందంటే ఎవరు నమ్మరు కూడా నమ్మలేరు చూడండి ఎట్లాంటి ప్లేస్ ఉందో పక్కన రివర్ పైన మంచు కొండలు ఈ రివర్ చూసుకొని లోపలికి వెళ్ళి వస్తేనే వాటర్ ఇక
ఇలాంటి ప్లేస్ లో ఈ రోజు నేను క్యాంపింగ్ చేసిన మిగతా విషయాలు చెప్తే నేను అది ఉందిగా జెండజోలి ఆ జెండజోలి అంతా చెప్తా కొంచెం కొంచెం అంటే కొంచెం ఈ ప్లేస్ ఎట్లా ఉంది అనిపిస్తుందో చెప్పండి మాకు కామెంట్ చేయండి పైన హోటల్ హోటల్ అయితే ఫస్ట్ నేను పోయి అడిగిన ఉండే పెట్రోల్ బంక్లా పెట్రోల్ బంక్ ఇట్లా పర్మిషన్ అడిగితే అక్కడ సైడ్ ఖాళీ ఉంది అటు సైడ్ వేసుకున్నాడు కొంచెం ఇట్లే రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అయితే అన్నీ ఆగినాము వంటకి ప్రిపేరింగ్ చేసుకున్నాం అన్నీ చేసుకున్నాం కొంచెం ముందరికి వచ్చినాక కూరగాయలు తీసుకున్నామా నేను వస్తున్నా ఇక్కడ ఒకటి పెద్ద హోమ్ స్టే అని అనమాట అది ఒకసారి అడిగి చూద్దాం పోయేదేమో అంది ఎంతనో అంత మాట్లాడుకుందామని వచ్చినా చూడంగానే ఇట్లా ఒక ఇంగ్లీష్ అమ్మ ఉన్నది ఆమె మెత్తని మాట్లాడినా ఇట్లా ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నామని చెప్తే ఓకే మా దగ్గర అయితే రూమ్స్ బుక్ ఉన్నాయి నేను ఒక ప్లేస్ చూపిస్తా అని అన్నది మా అంటే నా దగ్గర క్యాంపింగ్ చేసుకున్నాక సామాన్ ఉన్నాయి టెంట్ అన్నీ ఉన్నాయి అంటే అది నీకు మంచి ప్లేస్ చూపిస్తారా అయితే రా చూపిస్తున్నాడు అని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం లాస్ట్ తీసుకొచ్చి ప్లేస్ పెట్టింది రివర్ సైడ్ ఇలాంటి ప్లేస్ చూడంగానే నాకైతే పిచ్చెక్కిపోయినా నేను ఆహా అనుకున్నా నేను చాలరా అనుకునిగా నేను నిజంగా చెప్తున్నా ఇంకేం వద్దా అనుకునిగా ఇవ్వాలని అనుకున్నా ఇక దప్పదా వాడికి అరే నువ్వు వంటగింటి ఏం చేయకరా వాడ నువ్వు వచ్చేసి ప్యాక్ చేసే సామాన్లు ఇక్కడ పెడదాము కానీ ఆడికి నేను సంబంధించిన అంతే వస్తుంది కదా ఒకసారి లాంగ్ స్కేల్లో కూడా చూపిద్దామని ఎట్లా చూడరి ఎంత బాగుంది కదా అసలు ప్లేస్ పైన చూడరు మంచి కొండలు నాకైతే చెప్పలే నా ఫీలింగ్ అసలు ఈ మాటలల్లా నాకు అబ్బా పైసలు ఏం లేవు ఫ్రీగానే ఏమో దేవుడు నాకైతే మస్తు సాయం చేస్తే మంచి ప్లేస్ ఇచ్చినావు ఈరోజు నైట్ రివర్ సైడ్ కుకింగ్ అవుతుంది స్పెషల్ చికెన్ అన్నమాట నాకైతే పండుగనే పండుగ అన్నమాట ఇలా అసలు కుకింగ్లో చికెన్ అంటే వేరే ఉంటుంది ఇక పొగ బాగా వస్తుంది మస్తు చాలా రోజుల తర్వాత కుకింగ్ చికెన్ గోవాలో వేసిన లాస్ట్ చికెన్ ఇక దొరికిందంత దొరికించుకొని గరం మసాలా ఉప్పు కారం ఇంత ధనియాల పొడి అంత ఉండే వేసుకొని చేస్తుంది ఇక అయితే జెండా గురించి చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకున్నా నేను చాలా అంటే చాలా రిస్క్ తీసుకున్నాను అది నా ప్రాణాలకే రిస్క్ అన్నమాట అలాంటి పని ఎవరైనా వస్తే మాత్రం చేయకండి బైక్ మీద వచ్చినా కూడా సరే అలాంటి పని చేయకండి ప్లీజ్ ఎందుకంటే నేను తెగిడ్చినోని నాకు సావంటే భయం లేదు నాకు నా కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు నాకు బాధ భయం ప్రేమ జాలి నాకు ఏం లేవు నేను చచ్చిపోయినా నాకు ఏం బాధ లేదు సో ప్లీజ్ మీరైతే జాగ్రత్తగా ఉండండి శ్రీనగర్ చాలా ప్రమాదకరం శ్రీనగర్ నుంచి ఇప్పుడు బనియాల్ టన్నల్ వస్తుంది బనియాల్ టన్నల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు ఇదంతా ఏరియా మొత్తం సోన్మార్గ్ ఇట్లా లదాఖ్ బార్డర్ వరకు ఇట్లానే ఉంటారు సో ప్లీజ్ ఎవ్వరు అట్లా చేయకండి ఎందుకంటే చాలా ప్రమాదం నేను తెగిడిచిన మొత్తం శ్రీనగర్ కాలనీలు మొత్తం తిరిగినా అనమాట అందరు జెండది అన్నారు ఊర్లన్నీ తిరిగిన ఈ వచ్చేతో వాళ్ళ ఊర్లన్నీ ప్రతి ఊర్లో జెండది అని అంటేనే ఉంటారు సో చూడండి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎవ్వరు అట్లా చేయకండి నిజంగా చెప్తున్నా నన్ను ఎంతమంది అంటే ఆల్మోస్ట్ టెర్రరిస్టులు కూడా అడిగినట్టే నన్ను ఎందుకంటే ఎవరు టెర్రరిస్ట్ అని బట్టలు వేసుకొని ఉంటారు డ్రెస్ వేసుకోరు మెడల్ ట్యాగ్ బెల్ట్ ఉండదు వాళ్ళని చూడంగానే గుర్తుపట్టచ్చు వాళ్ళు మాట్లాడే పద్ధతి గుర్తుపట్టచ్చు నాకు అర్థమైంది నేను చెప్పే విధానంగా నేను చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన సో అది నాకు ఉంది ఆ టాలెంట్ కానీ అందరికీ ఆ టాలెంట్ ఉండదు అట్లా చేయకండి చాలా అంటే చాలా ప్రమాదం చూడరు రాయలతో కొడతారు నిజంగా కొట్టే ప్రమాదాలు ఉంటాయి నన్ను ఎవరు కొట్టలేదు నన్ను ఏం చేయలే కానీ సో మీరైతే ఎవరు అట్లా చేయకండి నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాను నా లైఫ్లోనే రిస్క్ తీసుకున్నా ఈ వీడియోలో ఇది కంపల్సరీ చెప్పాలి కాబట్టి అని చెప్తున్నాను నేను సో ఈ వీడియో ఇంతటితో నీ క్లోజ్ చేస్తాను ఇంకా దీనికి సంబంధించినది
నేను రేపు బార్డర్ క్రాస్ చేసినాక రివ్యూ అలాంటివి చెప్తా కదా వీడియోలో, అట్లా చెప్తా నేను. ఇది వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి, సో ఈ వీడియో ఎంతే థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి, మజా వస్తుంది ఇంకా మన ఛానల్లో.